అపొస్తలులైన పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 మొదటి పేతురు 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా. సో రెండు విషయాలు నేను జస్ట్ మీకు పాయింట్అవుట్ చేస్తాను. అండ్ మన బల్లా సహవాసం, హోలీ కమ్యూనియన్ టైం, అది వాక్యానుసారంగా దీవనకరంగా ఉండనట్లు, ఉపయోగపడుతుందని ఈ వాక్యమును బట్టి ఆశిస్తున్నాను. అపోస్తలులైన పేతురు ఈ 18-19 వచనాల్లో చాలా గంభీరమైనటువంటి, లోతైనటువంటి విషయములను రాశాడు. అయితే రెండు విషయాలు ఆయన ప్రధానంగా చూపిస్తున్నాడు. ఒకటి మన గతము, రెండవది మన ప్రస్తుతము, భవిష్యత్తు. ఒకటి మనము దేవుడికి దూరస్థులముగా ఉన్నప్పటి పరిస్థితి, రెండవది మనము దేవుని అందున్నటువంటి సమీపస్థులముగా ఉన్న స్థితి. సో మనము మన జీవితంలో చాలా ఖచ్చితంగా, చాలా నిర్దిష్టంగా మన జీవితాన్ని దేంతో ముడిపెట్టుకుంటామో దాన్ని బట్టి మన జీవితం యొక్క ప్రస్తుతము, భవిష్యత్తు రెండు ఉంటాయి. చాలాసార్లు మనము తెలియకుండా అనాలోచితంగా ఆత్మీయతను కూడా ఒక ఆచారముగా మార్చుకుంటాం. అంటే స్పిరిచువాలిటీని ఒక కస్టమరీ థింగ్గా, ఉదయము ప్రతిరోజు లేవగానే స్నానం చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, అలాగే ప్రతి ఆదివారం రాగానే సంఘానికి వెళ్ళాలి, ప్రభు బలను మనము చేపట్టాలి. కొన్నిసార్లు మనకి ఇష్టమైనటువంటి వంటకాలు ఉంటే చాలా మనసు పెట్టి తింటాం, సంతోషిస్తాం, ఆస్వాదిస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం 7 రోజుల్లో మీరు చేసేటువంటి మీల్స్లో ఎక్కువ శాతం మీల్స్ మీరు వేరే పనిలో లీనమై ఉన్నప్పుడు దబదబా తింటారు, కానీ వాటి మీద మనసు పెట్టకుండా తింటారు. క్రైస్తవ లోకంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆదివారం ప్రభు బల్లకు వచ్చేటువంటి వారు కూడా అత్యధికులు అట్లాగే ఉంటారు. దబదబా రొట్టె తింటారు, దబదబా తాగేస్తారు, అయిపోయింది అనుకుంటారు. అది వారికి క్షేమాన్ని కలిగించేటువంటి విషయం కాదు. దాని దగ్గరికి వచ్చే ప్రతిసారి సిద్ధపాటు అవసరం. దాని దగ్గరికి వచ్చే ప్రతిసారి మానసికంగా స్వచ్ఛతను కలిగి ఉండటం అవసరం. దాని దగ్గరికి వచ్చే ప్రతిసారి ఆత్మీయమైనటువంటి విషయముల మీద దృష్టి పెట్టుట అత్యవసరం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా. మనందరం కూడా పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన, అంటే మన యొక్క మొదటి వారు, మన మూల పితరుల నుండి వచ్చినటువంటి ఆ నైజము, లేకపోతే ఆ గుణము, ఆ లక్షణములను, ఆ యొక్క వ్యవహార శైలిని అందిపుచ్చుకున్నాం. అది మన జీవితంలో మన ప్రమేయం లేకుండానే మనకు నిరంతరము తోడుగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? అలాంటి పరిస్థితిలో నుండి దేవుడు మిమ్మును విమోచించాడు, దాంట్లో నుండి మిమ్మల్ని వేరు చేశాడు, దాంట్లో నుండి మిమ్మల్ని పెరికి బయటికి తీశాడు. అలా చేయడానికి, మిమ్మల్ని తిరిగి తన కోసం కొనుక్కోవడానికి, మీ పితరుల పాపాల ప్రకారం, మీ పితరుల ప్రవృత్తి ప్రకారం, మీ పితరుల పోకడల ప్రకారం మీరు బ్రతకకుండా ప్రభు కొరకు, ఆయన పరిశుద్ధుడు గనుక మీరు కూడా పరిశుద్ధులుగా, మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తులుగా బ్రతకడానికి మిమ్మల్ని కొన్నాడు. నా బజార్లో మనం ఒక వస్తువును కొనడానికి చాలా రకాలైనటువంటి ట్రాన్సాక్షన్స్ని అందుబాటులోనికి వారు తెచ్చారు. మీరు ఒక వస్తువుకి వస్తువునిచ్చి కొనొచ్చు, ఒక వస్తువుకి మీరు ధనమిచ్చి కొనొచ్చు, లేకపోతే మీరు ఒక వస్తువుకి ఒక ఒప్పందం చేసుకుని ఒక పని చేసి పెట్టి దాన్ని కొనుక్కోవచ్చు. మనము మన పితరుల వ్యర్థ ప్రవర్తన నుండి, ఆర్ ఇంగ్లీష్ బైబిల్లో వెయిన్ కాన్వర్జేషన్, పనికి మాలినటువంటి జీవన విధానము నుండి, ఎంప్టీ వే ఆఫ్ లైఫ్, ఖాళీ శూన్యమైనటువంటి జీవన విధానము నుండి కొనబడినప్పుడు, వేరు చేయబడినప్పుడు, లోకము వ్యవహరించినట్లు వెండితో బంగారముతో, అంటే లోక సంబంధమైనటువంటి ట్రాన్సాక్షనల్ కరెన్సీతో మనల్ని దేవుడు కొనలేడు కూడా. ఎందుకంటే ఒక పాపిని విమోచించడానికి లోకంలో ఉన్నటువంటి ధనము, వెండి, బంగారము, వజ్రములు, ఐశ్వర్యము ఏది పనికిరాదు. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మను పట్టినటువంటి పాపం కూడా శాశ్వత కాలం ప్రభు చేత విమోచించబడకపోతే అట్లాగే ఉంటుంది. కనుక శాశ్వతమైనటువంటి ఆత్మ విమోచన కొరకు అశాశ్వతమైనటువంటి వెండి బంగారములను దేవుడు వాడలేడు. కనుక ఆయన ఏం చేశాడు? తన కుమారుడు, శాశ్వతమైనటువంటి ఆయన యొక్క పవిత్రతను బట్టి, ఆయనలో ఉన్నటువంటి ఆ నిష్కలంకతను బట్టి, లేకపోతే ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్దోష తత్వమును బట్టి,
ఆయన రక్తమును, అమూల్యమైన రక్తమును చిందించి మనల్ని కొన్నాడు. సో ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. దాని దగ్గరికి వచ్చే ప్రతిసారి, ప్రభు యొక్క బలను సమీపించే ప్రతిసారి, నేను ఆయన చేసినటువంటి గొప్ప కార్యము చేత కొనబడ్డాను. ఐఎమ్ పర్చేస్డ్ బై హిమ్, ఐఎమ్ బాట్ బై హిమ్, ఐఎమ్ బాట్ ఫర్ గాడ్. దేవుడి కొరకు కొనబడ్డాను కనుక నా జీవితంలో నేను ఎంప్టీ వే ఆఫ్ లైఫ్లోనే ఉన్నానా, లేకపోతే దాంట్లో నుండి నిజంగా విడుదల పొందానా అనేది మనము ఆలోచించుకోవాలి. సో రెండు విషయాలు, ఒకటి డెలివర్డ్ ఫ్రమ్ ది ఎంప్టీ వే ఆఫ్ లైఫ్, ఖాళీ జీవితం నుండి, శూన్యమైన వ్యర్థమైనటువంటి జీవితం నుండి మనల్ని కొన్నాడు. ఎందుకు కొన్నాడు? సో దట్ వీ కెన్ బి డివోటెడ్ టు ది ఎక్సలెంట్ వే ఆఫ్ లైఫ్, దేవుడి యొక్క శ్రేష్టమైన, ఉన్నతమైన, ఆ పరిశుద్ధమైనటువంటి జీవన విధానానికి మనల్ని మనము సమర్పించుకోవడానికి. అది పైభాగంలో రాశాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి, కాగా మీరు విధేయులకు పిల్లలై. ఎవరికి విధేయత చూపాలి? ఒకప్పుడు మన యొక్క పితరులకు మనం విధేయత చూపాం. ఆదాము మనల్ని పాపంలో పడేశాడు. మనము అతనితో వాదించకుండా అతనికి ఎంత విధేయత చూపించామంటే అతన్ని కూడా మించిపోయినంతగా పాపం చేశాం. నా ఇప్పుడు రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభులోనికి మనము కొనబడ్డాము, తేబడ్డాము. ఇప్పుడు మొదటి ఆదాముకు చెడు చేయడంలో ఎంత విధేయత చూపామో, రెండవ ఆదామైనటువంటి యేసునందు పవిత్రంగా అండ్ దేవుడికి యోగ్యమైన రీతిలో గణపరచినట్లు బ్రతుకుటకు ఎందుకంత విధేయత చూపట్లేదు? అలాంటి వారిని ఏమంటారంటే పాత మనుషులు అంటారు. కొత్త బట్టలు వేశారు కానీ పాత మనుషులే. సి, మన జీవితంలో దేవుడు ఎంప్టీ వే ఆఫ్ లైఫ్ నుండి రిలీజ్ చేసింది, డెలివర్ చేసింది, ఎందుకంటే ఆయన యందున్న ఎక్సలెంట్ వే ఆఫ్ లైఫ్ కొరకు. సో నేను ప్రభు బలను సమీపిస్తున్నప్పుడు నేను రెండు విషయాలు దృష్టిలో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ డెలివరింగ్ మీ ఫ్రమ్ దిస్ ఎంప్టీ వే ఆఫ్ లైఫ్, ఈ వ్యర్థమైన ఖాళీ జీవితం నుండి నన్ను విమోచించినందుకు నీ కృతజ్ఞతలు. అండ్ రెండవది, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆనర్ టు లివ్ ఇన్ దిస్ ఎక్సలెంట్ వే ఆఫ్ లైఫ్, ఈ శ్రేష్టమైన పవిత్రమైన జీవన విధానంలో క్రీస్తును పోలి ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం అని మనం చెప్తే, ప్రతి వారము మనము పాపమును జయిస్తాం. ప్రతి వారము వ్యర్థ జీవన విధానంలో మనం పడకుండా దానికి అతీతంగా శ్రేష్టమైన జీవన విధానంతో దేవుణ్ణి గణపరుస్తాం. సో దాన్ని మీరు ఈ సమయంలో పరిశీలన చేసుకోండి. మీరు అలా మీ జీవితాన్ని జీవిస్తున్నారా అనేది చూసుకోండి. లేకపోతే ప్రభు దగ్గర యథార్థముగా క్షమాపణ కోరండి, శుద్ధి చేయబడండి, ప్రభు బలలో చేయివేయండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన గురించి బైబిల్ ఏం చెప్తోంది? ఎ ల్యాంబ్ వితౌట్ బ్లెమిష్ అండ్ వితౌట్ స్పాట్. ఆయనలో ఏ మరక, ఏ డాగు, ఏ మచ్చ లేదు. సో మై సేవియర్ ఈజ్ స్పాట్లెస్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ టు కమ్యూన్ విత్ హిమ్, దట్ స్పాట్లెస్ సిన్లెస్ సేవియర్, it is my prerogative to see that I live a spotless and sinless life. So nenu kuda varamanta alage maraka macha dagu tuchchamainatvanti na meeda padetvanti amshamulaku duranga pavitra parichabadinatvanti vyaktiga bratukutatlu teermanamlo unte ayinto aa anyonya sahavasamlo untam. So alanti sthitilo devudu manalni pettunatlu prarthinchukundam. ఆయన జ్ఞాపకం చేసుకుందాం, తర్వాత బలలో చేయి వేద్దాం.